మరి నా పేరైతే వినే ఉంటారు. సెకండ్ యంగెస్ట్ ఇండియన్ పాలిటిక్స్, మన 17th లోక్సభ, మన ప్రాంతానికి అంటే మన స్టేట్కి రిప్రజెంటేటివ్గా అట్ ద ఏజ్ ఆఫ్ 26 ఏజ్లో పార్లమెంట్కి వెళ్ళడం అంటే అంత ఆశామాషి విషయం కాదు. మరి అక్కడ దాకా వెళ్ళగలిగాను, ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే మరి నేను చాలా ఫేస్ చేశాను, ఎన్నో ఫేస్ చేస్తే కానీ ఈరోజు ఇక్కడ మాట్లాడే స్టేజ్కి అయితే నేను రాలేదు అని అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఇది ఒక మహిళ మీద కానీ ఒక పిల్లల గురించి కానీ ప్రతి ఒక్కరూ ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పి మరి నేను నా స్టోరీ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎందుకంటే మీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెకండ్ యంగెస్ట్ ఎంపీ గురించి మీరు ఎవరైనా అడిగితే మీరు కూడా చెప్పాలి, ఆ అమ్మాయి సో అండ్ సో బ్యాక్గ్రౌండ్ ఇలాగా ఈ రకంగా అమ్మాయి వచ్చిందని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో కొంతమందికైనా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందు నా స్టోరీ మీకు చెప్తాను. యాజ్ ఏ చిన్న వయసు, ఈవెన్ నా డ్రీమ్స్లో కూడా లేదు నేను పార్లమెంట్కి వెళ్తాను, అక్కడ క్వశ్చన్స్ చేస్తాను, వాళ్ళందరినీ చూస్తాను, మన స్టేట్కి రిప్రజెంట్గా వెళ్తాను అని కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఐఎమ్ ఫ్రమ్ పాడేరు, మాది పాడేరు కాన్స్టిట్యున్సీ. ఒక ట్రైబల్గా బయట ప్రపంచానికి వచ్చి చదువుకొని మరి అందరితో పోటీగా నిల్చొని ఎలక్షన్లో పోటీ చేసి ఒక పార్లమెంటేరియన్గా 2,44,000 మెజార్టీతో నేను గెలుపొందాను. మరి నా ఎడ్యుకేషన్ అయితే BSc కంప్యూటర్స్ అండ్ BPED. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ప్రతిసారి కూడా ఏ ఈవెంట్లో పాల్గొన్నా సరే ఫస్ట్ రావాలని తాపత్రయం ఉండేది. ఎందుకంటే బేసిక్గా నేను పెద్దగా ఏం చదువులు అంత ఫాస్ట్ కాదు, అంటే నేను చదివిన ఏరియా మా నాన్నగారు, నా బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారు CPI పార్టీ ఎమ్మెల్యే దేవుడు గారు, ఆయన చనిపోయి 3 years అవుతుంది. అండ్ మా ఫ్యామిలీ కంప్లీట్గా నేను పీఈటీగా వర్క్ చేస్తున్నాను స్కూల్లో, అండ్ మా మదర్ టీచర్, అండ్ అన్నయ్య తమ్ముడు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ కంప్లీట్గా డాడీ చనిపోయిన తర్వాత ఎటువంటి సపోర్ట్ లేకుండా అయిపోయింది. బిఫోర్ ఏంటంటే నేను స్కూల్ డేస్లో ఉండేటప్పుడు, నేను చదివేటప్పుడు నేను కంప్లీట్గా మా విలేజ్ నుంచి ఐఎమ్ సెలెక్టెడ్, నవోదయ స్కూల్కి సెలెక్ట్ అయ్యాను. అండ్ సెంట్రల్ సిలబస్ అంటే చాలా భయమే, అంటే ఒక నార్మల్ పల్లెటూరు నుంచి సెంట్రల్ సిలబస్లోకి ఒక్కసారిగా వస్తే అది ఫేస్ చేయడం చాలా కష్టం అనిపించింది. అండ్ చదువుతో పాటు గేమ్స్లో నేను ఎక్కడికి వెళ్ళి దేంట్లో పార్టిసిపేట్ చేసినా సరే ఫస్ట్ వచ్చేదాన్ని, ముందు భయపడేదాన్ని, అందరూ బాగా చదువుతున్నారు, అందరికీ మంచి మార్క్స్ వస్తున్నాయి, నాకు రావట్లేదు, ఏంటి నా పరిస్థితి, నేను ఇంక ఇంతేనా, నేను దేనికి పనికిరానా అని నాలో నేను డిస్కరేజ్ చేసుకునేదాన్ని. ఏ రోజైతే నేను రన్నింగ్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వచ్చానో నేను యూజ్లెస్ కాదు, నాలో ఏదో టాలెంట్ ఉంది, దానికి ఫస్ట్ నన్ను నేను గౌరవించుకుంటేనే ముందుకు వెళ్తానని నాకు నేను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని, ఫస్ట్ ర్యాంక్ అని చూసి కాదు, వాళ్ళు ఎడ్యుకేషన్లో వాళ్ళు టాపర్స్, సో వాళ్ళు అందరూ నిరూపించుకున్నారు, నేను స్పోర్ట్స్లో నేను బెస్ట్, నేను దీంట్లో నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు నేను డిస్కస్ చేసుకోలేదు. అలా కంటిన్యూగా నన్ను ఎంకరేజ్ చేస్తూ, ఎవరు ఎంకరేజ్ చేయలేదండి, నన్ను నేను ఎప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ అలాగే అప్ టు BSc BPED దాకా ఎడ్యుకేషన్లో కూడా నేను ఎక్కడ తగ్గకుండా చదువుకుంటూ స్పోర్ట్స్లో నేను వస్తూ అండ్ మా ఏరియాలో స్పోర్ట్స్కి సంబంధించి అందరూ బాగా చదువుతారు, అంటే బాగా ఆడుతారు, కానీ సరైన ఎంకరేజ్మెంట్ లేదు. ఎలాగో నేను మంచి చదువు అయితే చెప్పలేను, కానీ మంచి గేమ్స్ అయితే టీచ్ చేయగలను అనే ఉద్దేశంతో BPED చేశాను. అండ్ మా ఏరియాలో 2 years నేను కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్గా వర్క్ చేస్తూ నేను పనిచేసిన 2 schools కూడా నా పిల్లలు ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన గేమ్లో ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ తీసుకొచ్చారు. ఆ అచీవ్మెంట్ నేను చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే నేను వెళ్ళిన తక్కువ టైంలోనే నా స్టూడెంట్స్ అన్న వాళ్ళని ఫస్ట్ ప్లేస్లో నేను బయట ప్రపంచానికి నేను ఇంట్రడ్యూస్ చేయగలిగాను అని నాకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి అలాగే మరి మా అరకు పాడేరు, అలాగే ఇంకా మా అరకు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కంప్లీట్ బ్యాక్వర్డ్ and ఆ ప్రపంచం నుంచి బయట ప్రపంచానికి వచ్చి పోటీ పడడం అంటే ఇంత అసలు అసలు ఊహించలేనిది. మా కంప్లీట్ స్టడీస్ కానీ కల్చర్ కానీ అక్కడి నుంచి బయట ప్రపంచానికి వచ్చి పోటీ పడడం అనేది అసమస్య విషయం కాదు. మరి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాకు సాధ్యమైనంత వరకు నేను ఎక్కడైతే ఉన్నానో ఎక్కడైతే వర్క్ చేశానో అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ పొలిటికల్ పరంగా నేను తిరిగేటప్పుడు కంప్లీట్గా నేను ఒక్కరిదాన్నే అమ్మాయిని, మిగతా అంతా కూడా నా బ్రదర్స్ అండ్ కజిన్స్ నాతో పాటు మొత్తం క్యాంపెయినింగ్కి వచ్చారు. బట్ అందరికీ నాతో పాటు వచ్చిన మా బ్రదర్స్కి అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ చేసిన మెన్స్ అందరికీ ఈరోజు మీ అందరి ముందు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు సపోర్ట్ నాకు ఇస్తూ, బికాజ్ ఆఫ్ మీరందరూ సపోర్ట్ చేస్తేనే మేము ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలం. ప్రతి చోట కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ సపోర్ట్నెస్ ఎంతంటే ఎక్కడికైనా ఒక్కరిమే వెళ్ళగలం, బికాస్ ఆఫ్ మీరందరూ సపోర్ట్ చేయబట్టే మేము అక్కడికి వెళ్ళి ఏ క్యాంపెయినింగ్ చేసుకోవడం అన్నా ఇంకా ఇతర కార్యక్రమాలు పాల్గొనాలన్నా మీ అందరి సపోర్ట్ వల్ల సాధ్యమైంది. మీ పిల్లల్లో వాళ్ళు ఉన్న టాలెంట్ గుర్తించి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే చాలు. దానికి నేను ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడ కూడా మా అమ్మగారు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడు కూడా పలానా చేయొద్దని ఎప్పుడు ఆపలేదు. కంప్లీట్గా మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడంలో మరి ముందుకు రావాలి అంటే ఒక నలుగురు ముందు మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఫేస్ చేయలేని ప్రపంచం. స్కూల్లో పిల్లలతో పాటు ఉండేదాన్ని సడన్గా ఒక 1000 మంది 20,000 మంది ముందుంటే వాళ్ళ ముందు అడ్రస్ చేయాలంటే అసలు అది ఊహించలేని పరిణామం. కానీ సపోర్ట్ జగన్ గారి రూపంలో నాకు వచ్చింది. ఏ రోజైతే నేను సార్ని కలిశానో అప్పుడే మాకు పార్లమెంట్ కోఆర్డినేటర్గా వేయడం, మరి అందరు ఆశీస్సులతో ఈరోజు మీ ముందు ఉండడం జరిగింది. ఇదంతా మరి నా మొట్టమొదటి అవకాశం. సాలూరులో పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఏ రోజు కూడా నేను నలుగురు ముందు నించొని మాట్లాడలేదు. పబ్లిక్ మీటింగ్ అంటే దగ్గర 30,000 మంది 40,000 మంది ఉన్నారు. ఆ రోజు అనుకోకుండా మీటింగ్కి వెళ్ళగానే జగన్ గారు వచ్చి రాగానే నువ్వు మాట్లాడమ్మా అన్నారు. ఫస్ట్ ఆపర్చునిటీ రాక ఒక్కసారి ఆపర్చునిటీ వస్తుంది. అందులోనే మనం ఏటన్నది నిరూపించుకోవాలని ఒక్కటి నన్ను నేను ఎంకరేజ్ చేసుకొని మొట్టమొదటిసారిగా మాట్లాడడం జరిగింది. ఆ సపోర్ట్తోనే ప్రతి ఒక్క మీటింగ్లో ముందు మాట్లాడే ముందు ఎంతో భయపడినా ఎంకరేజ్ చేసుకుంటాను. నన్ను నేను ఎంకరేజ్ చేసుకొని లేదు నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే వినడానికి కోసం వీళ్ళంతా వచ్చారు అని నేను ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటాను. అని ప్రతి ఒక్క మహిళ కూడా మనకి ఎవరో వచ్చి నువ్వు లేమ్మా నువ్వు చదువుకోమ్మా నువ్వు వెళ్ళమ్మని ఎవరు చెప్పరు. మనకు మనమే మనలో ఉన్న చాలా టాలెంట్ని మనకు మనమే గెస్ చేసుకొని ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం తలుచుకుంటే ఏదన్నా చేయగలం, ఎక్కడికన్నా వెళ్ళగలం, ఎవరితో అన్నా పోట్లాడగలం, మనం ఎదుర్కొంటే సమస్యల్ని మనం ఎదుర్కోగలం. మరి మీలో ఉన్న శక్తిని మీరు బయటికి తీసుకురావాలని, అలాగే మిగతా వాళ్ళకు కూడా మన అందరి తరపు నుంచి ఇంకా మన సొసైటీలో మనం చూస్తున్న సొసైటీలో ఎవరైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీ యొక్క సపోర్ట్ ఇచ్చి, అలాగే ఈ వే ఫౌండేషన్ వాళ్ళు మా ఏరియా అంటే అరకు కానీ పాడేరు కానీ చాలా ఇంటీరియర్ ఏరియాలు చాలా ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. అట్లీస్ట్ స్కూల్లో చదివే అమ్మాయిల కన్నా మనం సరైన గైడెన్స్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మ్యాక్సిమం 10th క్లాస్ తర్వాత అందరు కూడా డ్రాప్ అవుట్స్ అండి. ఫుల్గా చదవడం మానేసి కంప్లీట్గా ఊళ్ళో పెళ్ళిళ్ళు చేసుకొని చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందులో నుంచి బయటకు రావాలంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు. అందరం కూడా ఈరోజు ఎలాగైతే కలిసి మనందరం ఎలా అయితే ఇక్కడ మనందరం మాట్లాడుకున్నామో అలాగే మనందరం కూడా ఒకే హ్యాండ్ మీదకి వచ్చి నాట్ ఓన్లీ విజయవాడ అలాగే మనకి ఈ బయట ఇక్కడిక్కడే కాకుండా మా ఏరియాలో పాడేరు అరకు అని ఇంకా సాలూరు కురుపం పార్వతీపురం అండ్ పాలకొండ రంపచోడవరం ఇవన్నీ నా కాన్స్టిట్యున్సీ పరిధులండి. అవన్నీ కూడా లోపల ఏరియాలు. అందులో మీ అందరు కూడా ఒక హ్యాండ్లో వచ్చి మనం వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకొద్దాం. జస్ట్ వాళ్ళకి ఏం లేదు, అవేర్నెస్ లోపం వల్ల ఇప్పటికీ కూడా ఈ గర్భిణీలని అదే సరైన అవేర్నెస్ లేక వాళ్ళు ఊళ్ళోనే ఇంకా పాత పద్ధతుల్లోనే వాళ్ళు ఇంకా డెలివరీస్ అవి అలాగే హాస్పిటల్స్ కి రావాలంటే వాళ్ళకి భయం ఏమో ఏం జరుగుతుందని మినిమం చిన్న చిన్నవి కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్నారు చాలా నష్టపోతున్నారు అండ్ అమ్మాయిల్లో కూడా చదువుకునే స్కూల్లో చదువుకునే పిల్లలకు కూడా సరైన అవగాహన లేదు కంప్లీట్ గా నేను 2 ఇయర్స్ వర్క్ చేశాను డైలీ వాళ్ళకు ఎంత చెప్పినా నెక్స్ట్ డే యాస్టీస్ మళ్ళీ అలాగే ఉంటారు కానీ మనం ప్రయత్నించాలి ఇంకా ఇంకా చెప్పాలి అనే ఉద్దేశంతో నాకు వీలైనంత వరకు నాకు ఎక్కడ గర్ల్స్ కనిపించిన అది ఎక్కడ గర్ల్స్ స్కూల్స్ ఉన్నా అలాగే మహిళలతో మాట్లాడాల్సిన అవసరం ఎక్కడికి వచ్చినా సరే ప్రతి చోట నేను మాట్లాడడానికే ప్రయత్నిస్తాను ఒక గొంతు అన్నది వాళ్ళకి వినిపిస్తే వేల గొంతులు అక్కడి నుంచి బయటకు వస్తాయనే ఉద్దేశం నాకు నేను ఇదైతే గట్టిగా నమ్ముతున్నాను అలాగే మీ అందరి సపోర్ట్ మా ఏరియా కూడా వచ్చి మరి వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా ద నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా ది బెస్ట్ అంటే ఒక మంచి పొజిషన్ నలుగురు మెచ్చుకునే పొజిషన్లో మా ఏజెన్సీ ఏరియాలో ఉన్న మహిళలు కూడా ఉండాలని మీ అందరి ఆశీస్సులు వాళ్ళకి ఇస్తారని కోరుకుంటున్నాను మరి ఈరోజు మరి నన్ను అంత పాడా నుంచి విజయవాడ రావాలంటే చాలా కష్టం బట్ ఏంటంటే మరి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి మీ అందరికీ పరిచయం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇంత దూరం వచ్చాను మరి మీ యంగెస్ట్ ఎంపీ గురించి కూడా మీరు కూడా చెప్పుకోవాలి అనే ఉద్దేశంతోనే మరి మీ అందరికీ పరిచయం అవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది అండ్ మీ అందరి సపోర్ట్ అలాగే మా వేదిక మీద ఉన్న పెద్దల సపోర్ట్ కూడా నాకు ఇచ్చి అండ్ మా పరిసర ప్రాంతాలు ఎంతో కొంత మార్చడానికి మీ అందరి సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వే ఫౌండేషన్ వారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్